ముందుకు వచ్చినప్పుడు నీళ్ళు కూడా కావాలి కదా. జగన్ గారు కోరిక కూడా అదే. ఓకే సార్, గుడ్ మార్నింగ్. 2500 రేపు జనవరి నుంచి 2750 రూపాయలు తెచ్చిస్తాను. ఎంఆర్ఓ గారిని పిలవండి, ఆధార్ తీసుకురా, చేంజ్ చేస్తారు సార్, ఆరోగ్యశ్రీ ఇప్పించేస్తారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉంది, పార్టీ నాయకులు కార్యకర్తలు చాలా కష్టపడి పనిచేస్తున్నారు. మా వాలంటీర్స్, సచివాలయ వ్యవస్థ, అధికారులందరూ కూడా ప్రజల మధ్య ఉండి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చే పథకాలన్నీ కూడా ప్రజల్లోకి తీసుకువెళ్తా ఉన్నాం. అదే మాకు శ్రీరామ రక్ష. ఈరోజు పార్టీలకు అతీతంగా ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారికి బ్రహ్మరథం పడుతున్నారు. అవన్నీ చూసి ఓర్చుకోలేక ఓర్వలేకనే ఈ చంద్రబాబు నాయుడు కానీ, దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్ కానీ, ఈ TV5 కానీ, ఈనాడు కానీ, ABN కానీ, అదే పని అయిపోయింది. రోజు విషపు ప్రచారాలు, మంచిగా ఒక్కరోజు పొగడరు జగన్మోహన్ రెడ్డి గారిని కానీ, మా ప్రభుత్వాన్ని కానీ పనిగట్టుకుని ప్రచారం చేస్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరు. మీరు ఎన్ని విష ప్రచారాలు చేస్తే మాకంత మంచిది ప్రజల్లో? ప్రజలు మా వైపు ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజల ఆశీర్వాదం ఉంది. మీ తొక్కలో ఛానల్స్, మీ తొక్కలో టీవీలు, మీ తొక్కలో పత్రికలు మా జగన్మోహన్ రెడ్డి గారిని కానీ, మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కానీ ఎవ్వరు కూడా ఏమి చేయలేరు. మీరు మాట్లాడే భాష, మీరు ఉపయోగించే ప్రతి, ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉపయోగించే ప్రతి మాట కూడా ప్రజలు స్వీకరించే పనిలో లేరు. ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారి వైపు చూస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారంతా కూడా ప్రజల మధ్యనే ఉండి ఈరోజు సంక్షేమ కార్యక్రమాలకి, అభివృద్ధి కార్యక్రమాలకి పెద్దపీట వేస్తున్నారు. కావాలని ఏదో ఒకటి క్రియేట్ చేసుకోవడం, మొన్న అక్కడ జరిగింది మన రోడ్స్ అన్నీ కూడా వెడల్పు చేసేదానికి చేస్తూ ఉన్నారు. అంత రాద్ధాంతం చేయాలన్నా ఇప్పటంలో పవన్ కళ్యాణ్ గారు అక్కడ చూడండి, సోషల్ మీడియాలో ప్రజలే పెట్టున్నారు, మాకు సంతోషము, మా రోడ్లు వెడల్పు చేస్తూ ఉన్నారు, మా గ్రామం బాగుపడుతుందని వాళ్ళు చెప్తూ ఉంటే ఏదో ఒక పెద్ద డ్రామా ఆడి, ఏదో ఒక నాటకం ఆడి, ఒక రాజకీయ నాయకుడిగా ఉండేవాడు వ్యాన్ ఎక్కిపోతాడా పైన టాప్ మీద కూర్చొని? ఆ రాజకీయ లక్షణాలు లేవు పవన్ కళ్యాణ్కి. ఏదో అటా వస్తాడు, 4 తిట్లు తిడతాడు మమ్మల్ని, వెళ్ళిపోవడం తప్పించి ఇంకొకటి లేదు.